కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్. నిజామాబాద్ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పటికే కరోనా రోగుల కోసం ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలంటున్న ప్రతిమరాజ్తో మా కరస్పాండెంట్ గంగారెడ్డి ఫేస్ టు ఫేస్. కేసులు పెరుగుతున్నాయి. జిల్లా జనరల్ ఆసుపత్రిలో కరోనాకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? మొత్తానికి కరోనా వల్ల ప్రజలకు ఎలాంటి భయ ఆందోళనలు ఉన్నాయి? దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు, వారిని అడుగుదాం. మేడం చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి, దీనివల్ల జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు కరోనా కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు? జిల్లాలో పెరుగుతున్న మాట వాస్తవమే, కానీ అంత ఎక్కువగా పెరగట్లేదు. డైలీ 2-3 కేసెస్ పాజిటివ్ వస్తున్నాయి. హాస్పిటల్లో ఏర్పాట్ల గురించి చూసుకున్నట్టయితే గత 3 వేవ్స్లో కూడా హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా డెడికేటెడ్గా సర్వీసెస్ అందించాము. సో ఈసారి కూడా సిద్ధంగానే ఉన్నాము. బెడ్స్ అవన్నీ రెడీగా ఉన్నాయి. మొన్న రీసెంట్గా మంత్రి గారు 50-bedded ICU ఓపెన్ చేశారు. దాంతోపాటు మన దగ్గర కూడా ప్రీవియస్గా ICU ఉంది. సో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. అడ్మిషన్స్ అయితే ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా అడ్మిట్ చేయలేదు. పాజిటివ్స్ అయితే మేబీ డైలీ ఒక 25-100 టెస్ట్ చేస్తున్నాం మనము, ర్యాపిడ్ కావచ్చు, ఆర్టీపీసీఆర్ కావచ్చు. దాంట్లో పాజిటివిటీ రేటు చాలా తక్కువగా ఉంది. 100లో 1-2 కేసెస్ వస్తున్నాయి, మేబీ 2% అలా వస్తుంది. అండ్ వచ్చిన వాళ్ళు కూడా సిమ్టమ్స్ చాలా తక్కువగా మైల్డ్గా ఉంటున్నాయి. లైట్గా ఫీవర్, కాఫ్ లేదా కోల్డ్, సోర్ థ్రోట్ ఎక్కువగా వస్తుంది. చాలామందికి గొంతు నొప్పి అయితే అబ్జర్వ్ చేసాం, గొంతు నొప్పి ఎక్కువగా ఉంది. సో ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా టెస్ట్ చేసుకోవాలి. అండ్ ప్రతి హాస్పిటల్లో కూడా టెస్టింగ్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర కూడా 24/7 ర్యాపిడ్ టెస్టింగ్ అండ్ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్కి కౌంటర్ రన్ అవుతూ ఉంది. సో ఎవరైనా సిమ్టమ్స్ ఉంటే వచ్చి చేయించుకోండి. వచ్చిన లక్షణాలు మటుకు అంత తీవ్రంగా అనిపించట్లేదు. అయితే మేడం, ప్రజలు ఇప్పటికైతే కరోనా 1-2 వేవ్లు చూశారు, 3 వేవ్లో కూడా అంత తీవ్రత ఏం లేదు, అందువల్లనే ప్రజలు టెస్టింగ్ చేసుకోవడానికి వెనుకాడుతున్నారని తెలుస్తుంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి సూచనలు సందేశాలు ఇస్తారు? డెఫినెట్లీ అండి, చాలామందిని మేము కూడా చూస్తున్నాము. ఎవరికైనా టెస్ట్ చేసుకోమండి అని చెప్తే పాజిటివ్ వస్తుందని భయంతో టెస్టింగ్ చేసుకోవట్లేదు. కానీ చేసుకోవటం అనేది మన కోసమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనం టెస్ట్ చేసుకోకుండా ఉంటే లేదు అనుకొని మనం వేరే వారికి అంటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మనం టెస్ట్ చేసుకొని పాజిటివ్ వచ్చినా కొంచెం 3-4 డేస్ మనం ఐసోలేషన్లో ఉన్నా సరిపోతుంది. సో వేరే వాళ్ళ నుంచి మనము ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమైనా మనం చేసుకోవాలి. ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో కూడా కరోనా థర్డ్ వేవ్ చాలా ఇబ్బందులు పెడుతుందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది భయపడి టెస్ట్లకు కానీ ఆసుపత్రులకు రావడం లేదంటారు, దానిపైన ఏమంటారు? టెస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉంటే తీవ్రంగా ఉంటుంది అని భయపడుతున్నారు అని చెప్తున్నారు. కానీ టెస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉంటే సివియర్గా అయినప్పుడు డాక్టర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఇంటర్వెన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, టైం ఉండదు. సో మేము ముందే చేయించుకుంటే లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేస్తే ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. మా డాక్టర్స్ కావచ్చు, మా స్టాఫ్కి కూడా రెగ్యులర్గా లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ చేపిస్తున్నాము, కానీ పర్సంటేజ్ అయితే తక్కువగా ఉంటుంది. కరోనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకోకుండా ఇతరులకు అంటిస్తే చాలా స్ప్రెడ్ అవుతుంది, కాబట్టి ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలని చెప్పి జిల్లా వైద్య అధికారులు చెప్తున్నారు. మరోవైపు కరోనా వల్ల ఇబ్బందులు పడద్దు, కరోనా అందే మానవుల్లో ఒక భాగం అయిపోయింది కరోనా వ్యాధి, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు చెంద భయభ్రాంతులకు గురి కావద్దు, కరోనా వస్తే కూడా పాజిటివ్ వస్తే కూడా ట్రీట్మెంట్ తీసుకొని ట్యాబ్లెట్ చేసుకుంటే సరిపోతుంది, ఎలాంటి ఇబ్బందులు గురి కావద్దు అని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, ప్రైమ్ నైన్ న్యూస్, నిజాం.